శ్రీగురుభ్యో నమః హరి ఓం గణానామిత్వా ఆచార్యం వా బ్రాహ్మణం వాషమివ ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ విషమివ ప్రత్యాహ హిత్వాస్తు ఇత్యేవైనమాహు మాతృహావైత్వమసి స్వసృహావైత్వమసి ఆచార్యహావైత్వమసి బ్రాహ్మణహావైత్వమసి. పితృ మాతృ అనే శబ్దాలకి లోకంలో ప్రసిద్ధమైన అర్థం ఏది గలదో దానిని దోషిపుచ్చి ఇవన్నీ కూడా ప్రాణము తక్క మరి ఏది కాదు అని ఒక ప్రతిపాదన. ఇది ఎలాగంటే కొండ బాణముకుడు మొదలైన లోకంలో ప్రసిద్ధమైన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదములకు వేరువేరు అర్థాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది వేరేది, బాణం మరొకటి, మోపుడు ఇంకొకటి అని ఇవన్నీ భిన్న భిన్న వస్తువులు అన్నట్టుగా మనం భావన చేస్తూ ఉంటాం. కానీ మనం ఏమని చెప్పచ్చంటే నువ్వు కొండ ఏది ఉంటావు, కొండ మట్టియే, బాణ మట్టియే, మోపుడు మట్టియే అని చెప్పచ్చు. అలా చెప్పేటువంటి అధికారం మనకు ఉండదు. ఎందుకంటే కింద బాణ ఇత్యాదుల నామరూపాలు తప్పించి అక్కడ ఉన్న వస్తువు మట్టియే. ఏ విధంగా వీరి తండ్రి, తల్లి, కొడుకు, సోదరుడు ఇలాగా అనేక నామాలతో లోకంలో వ్యవహారం ఉన్నదే. ఈ వ్యవహారంలో ఆ దేహము, దేహానికి ఉండే రూపము మార్పు ఉంటుంది, నామం మార్పు, నామరూపాలకు దేహం ఉంటుంది. సో ఈ నామరూపాలలో ఉండే భేదాలు పెట్టి ఇన్ని పేర్లు పెట్టేసి ఎప్పుడైతే పేరు పెట్టేస్తారో అది యథార్థము అని అనిపిస్తుంది. అది అది ఒక సత్యము అని అనిపిస్తుంది. పేరు పెట్టేస్తే కాదు, అది యథార్థము. బీహార్లో రైల్వే లైన్ ఎక్స్ప్రెస్ లైన్, డబుల్ ట్రాక్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ బిట్వీన్ ఢిల్లీ అండ్ కలకత్తా, ఇవేగా బీహార్ వెళ్తూ ఉంది. ఆ రైల్వే లైన్ అక్కడ ఎలా తీసుకోవాలి ఉంటుంది కదా, ఇంకోటి ఫోన్స్ ఉంటారు. ఓ ఫోన్కి లాలూ ప్రసాద్ యాదవ్ శరణ్ అని ఒక బోర్డు పెట్టారు. ఓ ఫోన్ వన్ ఆఫ్ ది ఫోన్ బోర్డు పెట్టేసి ఇంకా అక్కడ ఆగాల్సిందే ప్రతిస్తారు. ఎక్స్ప్రెస్ అయినా సరే, ప్యాసింజర్ అయినా సరే అక్కడ ఆగాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఆగడం జరిగింది అంటే పేరు పోతుంది, పేరు పెట్టారు కాబట్టి ఆగదు. అలా అయిపోతుంది. అలాగే రోడ్డు పక్కన ఒక ఆలయంలో ఉంటుంది, దాని మీద ఒక భక్త భక్త ఒకటి తప్పేసేయాలి, దర్గాన్ని చూస్తే ఇంకా ప్రాధికంగా అయిపోతుంది. పేరు ఏం జరుగుతుంది సార్, నేను ఎవరు చూస్తాను అని చెప్పాను. పేరు తప్ప అక్కడ ఏమీ లేదు, నామ ధ్యేయం నామ మాత్రమే. అక్కడ వస్తువు ఏమో పేరు అక్కడ ఏదో అలాగే ఉండదు, ఇంకే పేరు మీద నడుచుకుంటాం. సో అదేవిధంగా అంటే పేరులో ఉండే డెంగ్యూ చెప్పడం కోసం చెప్తాను. కానీ దానికి
పితా మాత అని మనం ఏదైతే అంటున్నామో అది ఒక అంటే మనం భేద దృష్టికి అలవాటు పడుతుంటాం, బాగా లోపుగా భేదానికి అలవాటు పడుతుంటాం. అంటే మనకు ఏమనిపిస్తుందంటే ఈ భేదమే శక్తిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తవం ఒక అలవాటు, వాస్తవం ఏమిటంటే పితా మాత ఇత్యాది మనములకు లౌకికమైన అర్థం ఏర్పడదో ఆ అర్థాన్ని తిరస్కరించి యథార్థము అంటే వస్తువుని బోధిస్తూ నువ్వు పితా అని ఏదంటున్నావో అది ప్రాణమే, మాత అని ఏదంటున్నావో అది ప్రాణమే అని ప్రతిపాదన అతి శిష్యం మనం మొదటి మంత్రంలో చూసాము. దానిని ఇప్పుడు అన్వయ్యత రేఖల ద్వారా శృతి సమర్థిస్తూ ఉన్నది. అన్వయం చూడండి, పితరంలా మాతరంలా భ్రాతరంలా స్వతరంలా ఆచార్యంలా బ్రాహ్మణంలా. ఇదిగా మీరు తండ్రులకు తండ్రి ఎవరినైతే రచించారో ఆయన కానీ, లేకపోతే తండ్రి అనుమతి చేసిన కానీ సోదరుని కానీ సోదరుని కానీ లేక ఆధ్యాత్మిని కానీ బ్రాహ్మణుడు వేదవేత్త ఆయన్ని కానీ సపోజ్ మీరు దీనికి దిశమివ ప్రత్యాస ఆ వ్యక్తిని ఉద్దేశించి కొంచెం పరుషంగా మీరు మాట్లాడారనుకుంటున్నారు. పరుషంగా మాట్లాడితే అంటే తప్పుగా మాట్లాడారనుకున్నాను. మాట్లాడితేప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారంటే పెద్ద ఏమంటారంటే పెద్ద తల్లి కానీ తల్లి కానీ వాళ్ళ విషయంలో పరుషంగా మాట్లాడిన వ్యక్తిని ఉద్దేశించి మీకు ఎండవేది కాదా అని నిందిస్తా తప్ప ఎలా మాట్లాడతావు. సో నువ్వు తండ్రికి నిందించడం ద్వారా తండ్రిని కలిపిన వాడ అయినాడు పితృహావై వంశి అంటే తంపడం అంటే కొట్టడం అనహింస హింస ఎందుకంటే గాయపరచడం వచ్చి చంపడం కావచ్చు. ఇక్కడ చంపడమే దృష్టం ఇది నెగిటివ్ కూడా అలాగే ఉంది. కాబట్టి తండ్రిని చంపడం అంటే కట్టి తీసుకుని చంపేసేయడం అన్నది ఇప్పుడు తండ్రి అంటే ఏంటి ప్రాణం కదా, తండ్రి అంటే ప్రాణమే కానీ దేహం కాదని మనం చెప్పాం కదా. కాబట్టి ఇప్పుడు మీరు తండ్రిని కానీ తల్లిని కానీ అవమానం చేస్తూ మాట్లాడితే మీరు ఎవరిని అవమానం చేసినట్టు ఆ ప్రాణదేవతనే అవమానం చేస్తారు. కాబట్టి తిట్టినది దేహాన్ని కాదు, అక్కడ దేహాన్ని తిట్టుతున్నారా మీరు? దేహాన్ని తిట్టట్లేదు, ఆ దేహమునందు ప్రకటన అవుతున్నటువంటి ప్రాణదేవతనే మీరు తిట్టుతున్నారు. అందుకనే ఆ దేహాన్ని ముట్టుకోకుండా దేహం మీద ఏ రకమైన అటాక్ చేయకుండా వాక్కు ద్వారా ఆ దేహముందు ప్రకటమయ్యే ప్రాణదేవత తిట్టిన సందర్భంలో ఏమంటున్నారంటే మీకు నిందయ్యూ కాదు. ఈ దృష్టాంతం మీకు నెగిటివ్ దాంతో కలిపి బాగా అర్థమవుతుంది, కొంచెం అవుతుంది. మీకు నిర్ణయం కాక తండ్రిని తిట్టుట ద్వారా నేను తండ్రిని హత్య చేసిన వాడమైనాను. అలాగే మాతృహ ఇంటికి అలాగే స్వతృహ ఇంటికి ఆడపడి వచ్చిందంటే పిల్లలు అక్క వచ్చారంటే వచ్చే మా వాళ్ళు ఏం చేస్తారంటే మర్యాదగా తీసుకొచ్చి చక్కగా భోజనాలుగా ఉంటాను వ్యవస్థ చేసి వెళ్ళినప్పుడు తీరా ఎక్కువ అందించి కొంత ధనం కూడా ఇస్తుంది. స్వతృహ అన్నయ్య లేకపోతే అన్నయ్య తమకు ఉద్యోగం చేస్తున్నందుకు ఎప్పుడైనా కొంచెం ఇంటికి వచ్చిన ఆడపడుతుందో వేగుతామో ఏదైనా ఉంటుందో మానవటమో లేకపోతే ఖరీదు చేసుకునే కష్టమో చేస్తాం. ఎందుకంటే అలా చేసినట్లయితే ఆ దేహం మందు తరగతి ప్రాణదేవతను ఆరాధించింది. సపోజ్ దానికి ఆపోజిట్ గా చిరామడా తిట్టుగా ఉంచారనుకో అట్టు చేసిన దాంట్లో ఆ వైపులో వచ్చి మీకు నిందలేదు కాదు ఇంటికి వచ్చిన సోదరికి మర్యాద చేసి చెల్లెలు పెట్టాల్సింది పోయి తిట్టి పంపిస్తావా ఏంటో గురించి మీకు నిందలేదుగానే మీరు ఆమె ముఖంలో ప్రాణం లేకుండా ముఖంలో శక్తి విరేపు నిర్దిష్టలేదన్నమాట. అంటే అంతగా తిట్టేసి తిట్టేసిన తర్వాత మనిషి ముఖం మీద కత్తి పెట్టి తీస్తే నెత్తులు కూడా కాదు అనేది అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణమే లేకుండా పంపేసినట్టు అయిపోయింది అన్న అలా నిందిస్తా. అచాద్య వైష్ణవతి అచాద్యాన్ని తెరవడానికి చెప్పారనుకోండి అచాద్యాన్ని నువ్వు హత్య చేసిన వారితో సమానము బ్రాహ్మణ వైష్ణవతి ఇది. అక్కడ వాస్తవంలో దేహాన్ని ఏమీ అవ్వదు, దేహాన్ని మీరు ముక్కోరు, దేహాన్ని అసలు హత్య కూడా చేసే దూరంగానే అందుతారు. కాబట్టి దీని ఒకటి ఏమైపోయింది ఏమైనా అర్థమైంది, పితాను మీద ఏదైతే ఉంటున్నారో అది ఆ నామరూపాలు కాదు
ఆ నామరూపాల్లో ఉండే మరో తత్వమే పితారి ఈ దృష్టాంతాన్ని కూడా అర్థమైంది. ఒకవేళ ఈ దృష్టాంతంలో మీకు ఆ పాయింట్ అంత బలంగా రాకపోతే మీకు నెక్స్ట్ దేహాన్ని మీకు అటాక్ చేసిన సందర్భం ఇస్తారు. నేను ఎగ్జాంపుల్ అది కూడా తీసుకుంటే మీకు సరిపడుతుంది. సో ఇది భాష్యకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూద్దాము. కథం నిద్రాభిశబ్దానాసిద్ధాత్సర్గేణ ప్రాణవిషయత్వమితి ప్రాణస్థిత ప్రాణో మాత అంటే అర్థమేంటే లేదు. పితామాత మొదలైన శబ్దాలకి లోక ప్రసిద్ధమైన అర్థం ఏది కలదో తండ్రి తల్లి ఇద్దరు లోక ప్రసిద్ధములైన అర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్థాలు పక్కన పెట్టేసేయండి. ఉత్సవం అది విధి పెట్టేసేయండి. ఆ అర్థాలు ఏదో ఇన్సిడెంటల్ గా గతానుగతికంగా అలా లోక వ్యవహారంలో వచ్చిన అర్థాలు తప్పిస్తే అదంతా యథార్థం కాదు. అర్థం కూడా ఇప్పుడు ఈ తల్లి తండ్రి అనేటువంటి ఒక రిలేషన్షిప్ ని ఒక కాలం నుంచి పెరిగించటము దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండటము అది చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడం ఇది కేవలం ఈ దృష్టిలో మానవుల్లోనే ఉంది. ఇంకెక్కడా యానిమల్స్ కూడా బీవించే కదా యానిమల్స్ లో లేదు. యానిమల్స్ లో మదర్ బీవింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం ఎదుగుతాం. సో కానీ సరే హాస్ట్మైన్ ఉంది. ఆ తర్వాత ఒక 3 మంత్స్ అది వేరు వేరు యానివర్స్ కి వేరు వేరు టైం ఉంటుంది. బతుకుంటకాలం ఉండదు. యానివర్స్ లో బోయ్స్ లో పెళ్లిపీత కాలంలో ఉంటుంది. మొదటి ఇస్తుంటే ఒకప్పుడు పెద్ద కూడా ఉంటుంది కానీ చాలా లిమిటెడ్ గా ఉంది. చాలా సాఫ్ట్ వైజ్ ఉంటుంది. వేరే హ్యూమన్ బీయింగ్స్ లో అది ఉంటుంది. బట్ స్లోలీ అది ప్రేమ నుంచి ప్రేమగా ఆరంభమయ్యి క్రమంగా ఆసక్తిగా మారుతుంది. సో అది ఒక శ్లోకం భాగవతం. వాడు పుత్రానురాగవాన్ ఆరంభంలో పుత్రుడు వదిలేస్తారు. ఆ పుత్రుడికి 10 రోజులు వదిలేస్తే అనురాగం అవుతుంది. ముద్దుకి దగ్గరగా అనురాగం ఉంటుంది. క్రమంగా స్నేహ కర్షిత మానస అనురాగం క్రమంగా ఇది అనురాగము లేక ప్రేమ అది ఆసక్తి కింద మారుతుంది. అటాచ్మెంట్ కింద మారుతుంది. లవ్ చేంజెస్ అటాచ్మెంట్ అప్పుడు వీళ్ళు బంధింపబడతారు. దానికి ఎదరవాడిని బంధిస్తారు తాను బంధింపబడతారు. కాబట్టి ఎలాగైతే మీకు యానిమల్ కింగ్డమ్ లో అది అనురాగం ఉంటుంది. అనురాగం క్రమంగా తగ్గిపోతుంది. ఇక దాని స్థానంలో అటాచ్మెంట్ ఉంటుంది. ఇది కేవలం హ్యూమన్ బీయింగ్స్ లోనే ఉన్నది. పైగా హ్యూమన్ బీయింగ్స్ లో కూడా ఎందుకు ఉంది అంటే హ్యూమన్ బీయింగ్ డిసీజెస్ టు బి హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ లాగా ఉండడం ఒక వ్యక్తి లాగా ఒక వ్యక్తిత్వాన్ని తన మీద ఆలోచన చేస్తూ బతికేస్తూ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటే ఇప్పుడు ఆయన హ్యూమన్ బీయింగ్ ఈ బాయింగ్ హ్యూమన్ బీయింగ్ ప్లీజ్ కానీ ఆయన ఫాదర్ వివరిస్తాను డిసీజ్ చేస్తాను. సో నేను ఒక వ్యక్తిత్వాన్ని పర్సనాలిటీని నా మీద ఆలోచించుకుంటాను. హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఈ పర్సనాలిటీ వస్తాను. This was now the relationship is not between two human beings. Our relationship is very good. Kalishita is important. Aasakti is the Kalishita is important. But even the local law, Siddhamayana Asthamanu, Hitaane Padhanati, Mataane Padhanati, Vaite Unnayo, Vajinayane, Allah Varanga Kattu Kutsa 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 పితృపుత్ర సంబంధం మాతాపుత్రి ఇవన్నీ సంబంధాలన్నీ పర్ఫెక్ట్ మీరు అదే కొనసాగిస్తూ ఉండండి అలా ఉండదు. యథార్థ క్లాస్ అంటే సో యథార్థ క్లాస్ లక్షణం ఇది కనుక ఈ ప్రసిద్ధార్థం ఏదైతే ఉన్నదో దాన్ని తీసి పక్కన పెట్టండి. జీవితంలో అప్పుడు అయితే ఇప్పుడు పితా అన్నదానికి లౌకికార్థం ఇచ్చిపెట్టేసి వాస్తవమైన అర్థం చెప్పాలి. ఏది వాస్తవమైన అర్థం? ప్రాణ విషయత్వం. నువ్వు పితా ఏమంటున్నావో అది ప్రాణదేవతయే, మాతా ఏమంటున్నావో అది ప్రాణదేవతయే, పుణ్యం ఏమంటున్నావో అది మట్టియే, బాణం ఏదంటున్నావో అది మట్టియే అన్నట్టు ప్రసిద్ధార్థ త్యాగం చేసి నేను ఇంకా దృష్టాంతం వస్తున్న రగడ చేశానని నేను అనుకోద్దు. ఆ పాయింట్ బాగా గ్రహిస్తానని చెప్తున్నాను. సో ప్రసిద్ధార్థ త్యాగం చేసి ఇక్కడ శుద్ధి ప్రాణ విషయత్వాన్ని బోధిస్తోంది ఆ పదాలకు.
నాదికి రెండు దృష్టాంతం, ఒక అన్వయ దృష్టాంతం, ఒక వ్యతిరేక దృష్టాంతం. అది ఎలాగని హౌస్ ప్రసిద్ధార్థ త్యాగం చేసి ప్రాణ విషయత్వం అనే శబ్దాలకు మనం చెప్పాలి. ప్రాణ విషయత్వం అంటే ఆ శబ్దాలకు ప్రాణం అనే అర్థాన్ని చెప్పాలి. హౌ అని ఒక అవతారిక శంకరుల అవతారిక దృష్టి వేసి సమాధానం భాష్యం కదండి, బోరి మాట్లాడే భాషలు చెప్తాం. లేకపోతే విధిగా నడిచినట్టుగా ఉంటుంది ఏమంతా. సో అన్వయము వ్యతిరేకము చూపిస్తున్నాం. సో పితాన్ని శబ్దప్రయోగం ఎప్పుడు చేస్తావు? ప్రాణం ఉంటే చేస్తావా, ప్రాణం లేకుండా చేస్తావా? ప్రాణం ఉన్నప్పుడే కాదు, ప్రాణం ఉన్నప్పుడే పితాను శబ్ద ప్రయోగం చేస్తున్నారు, ప్రాణం ఉన్నప్పుడే మాతాను శబ్ద ప్రయోగం చేస్తున్నారు, ప్రాణం ఉన్నప్పుడే స్వసాన శబ్ద ప్రయోగం చేస్తున్నారు. అవునండి, అంటే అర్థమేమిటి? ఇవన్నీ ఏంటి జరిగింది? ప్రాణము నెక్లెస్ అంటే అది బంగారం అయినప్పుడే నెక్లెస్ అవుతున్నారు, అది బంగారం అయినప్పుడే మరో వస్తున్నారు. అంటే అర్థమేమిటి? ఇవన్నీ బంగారం అన్నమాట. సో ఆ విధంగా తర్వాత ఒకవేళ ప్రాణం లేదనుకోండి, తగు ప్రాణం ఆ ప్రాణం అక్కడి నుంచి లేకపోతే అప్పుడు పితాన్ని ప్రయోగం చేస్తున్నారా? లేదు. ప్రయోగ అభావ ప్రాణం లేకపోతే బాడీ ఎంత అలాగే ఉంది? ఇది 20 కేజీలు మనిషి ప్రాణత్యాగం చేశారనుకోండి, 80 కేజీలు అక్కడే ఉంది, ఇంచు నుంచి 80 కేజీలు అక్కడ ఉంది. దీన్ని ఓ సైంటిస్ట్ ఉన్నారు, తెలియదు సైంటిస్ట్. ఈ టెర్మినల్ ఇలాంటివన్నీ పుస్తకాలు దొరుకుతుంటే పాఠం ముందుకు మనం వచ్చిన కూడా సమయంలో గుర్తుకొస్తూ ఉన్నాం. అతను ఏం చేశాడంటే టెర్మినల్ పేషెంట్స్ ని 10 పేషెంట్స్ తీసుకున్నారు, తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి డిజైన్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ 10 పేషెంట్స్ బెడ్ మీద పడుకుంటా చూడండి, ఈ బెడ్స్ ని బ్యాలెన్సెస్ ని పెట్టారు, వెయిట్ ని మెజర్ చేసే బ్యాలెన్సెస్ ని పెట్టారు, చాలా యాక్యురేట్ బ్యాలెన్స్, 10 బ్యాలెన్స్ అలా డిజైన్ చేస్తారు బ్యాలెన్స్. ఈ బెడ్ డిజైన్ చేసి ఈ బెడ్ లో వస్తుంటారు, అక్కడ వెయిట్ రికార్డు చేస్తూ ఉంటాం. ఆ బ్యాలెన్స్ పెద్ద మీరు ప్రాణం పోయినప్పుడు హైయెస్ట్ వెయిట్ లాస్ వచ్చింది, అంటే వెయిట్ లాస్ వేరే ఉంది 500 గ్రామ్స్ 1 కేజీ వేరియేషన్ ఉంది వెయిట్ లాస్. అలా ఏదో ఆనందమైనప్పుడు వెయిట్ పెరుగుతుంది, ఇలా ఏదో వెయిట్ తగ్గడాలు తగ్గడాలు ఉంటాయి, యూనిఫామ్ గా ఉండదు కదా. అందులో మామూలుగా మనలంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఒక 2 పౌండ్స్ ఇటువంటిలో వెయిట్ పెరుగుతుంది. 2 పౌండ్స్ అంటే ఎంతమంది కేజీ, 2 పౌండ్స్ అంటే 1 కేజీ అయింది దగ్గరికి, లెస్ గా 1 కేజీ లేదా రోగి రోగికి అంత వెయిట్ ఇంప్రూవ్ చేంజెస్ ఉండవచ్చు. ఆహారం తక్కువ ఉంటుంది కనుక ఇంకేకంగా అవుతుంది, మినిమం గా ఉంటుంది కనుక ఏదో 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ 1/2 కేజీ వేరియేషన్ ఉంటుంది. ఆ పరిస్థితిలో ఒక బ్యాలెన్స్ ఉండదు. హీ హాజ్ అబ్జర్వ్డ్ యూనిఫామ్లీ కొన్ని పర్సన్ డైట్ యూజెస్ లాట్ ఆఫ్ వెయిట్, అంటే అయితే 1/2 కేజీ వెయిట్ ఒక్కసారిగా లాస్ వస్తుంది. అంటే ఆ వాయు శక్తి, ఆ ప్రాణశక్తి అలా పోయిందనమాట. వాయు రూపంగా శరీరం అంతా వ్యాపించి ఉన్న ప్రాణం ఒక్కసారిగా అవతలిపోయిందనమాట. పోయేప్పటికీ అది ప్రాణం పోయింది. కాబట్టి ప్రాణం పోయినప్పుడు వెయిట్ లాస్ ఎంత ఉంటుంది? 1/2 కేజీ కూడా ఉండదు. మిగతా బాధ్య అంతా అక్కడే ఉందిగా. దానికి వస్తుంది చంద్రన్ అంట పిత అని ప్రయోగం ఉంటాయి. కాబట్టి పితాను ప్రయోగం చేసేది అంటే ప్రాణం ఉన్నప్పుడే చేస్తున్నారు. ప్రాణం లేకపోతే అదే దేహానికి పితానే ప్రయోగం చేయటం లేదు. ఇది అన్వయం, ఇది విగ్రహం. దీని బట్టి మీరు ఏం చేస్తారండి? మీరు అవుతుంది చెప్పండి, ఏం చేస్తారు? మీరు పిత అన్నప్పుడు ప్రాణాన్ని ఉద్దేశించే పిత అన్నారు. అదే కదండి, ప్రాణం ఉన్నప్పుడు పిత అన్నారు, ప్రాణం పోవడానికి పిత అన్నం మానేశారు. కాబట్టి పిత అన్నారు. ఇప్పుడు తండ్రి గారు జీవితంగా నాన్నగారు నాన్నగారు అంటారు, ప్రాణం పోగానే ఇది బాగా దేహాన్ని తీసుకుని తరగతి అని అంటారు. అంతేగాని తండ్రి గారిని తీసుకుని తరగతి వద్దామని అనుభవం అప్పుడప్పుడు ఏదో అనుభవం ఉండదు. చేర్చిస్తారు చేసి దిమ్మ అనుభవం నిజమంటే మొరపాటు కన్నారని అర్థం. చేసి అంటే బాధితనం లేకపోతే బలిగిస్తాను తిట్టే పదప్రయోగం. కాబట్టి అన్వయ విక్రేతాలను బట్టి పితాన్న మాతాన్న ప్రాణమే అని తేలింది. ఇయర్ హ్యూమన్ బియ్యం, ఇయర్ లివింగ్ బియ్యం, లివింగ్ బియ్యం. అంతేగాని
రామారావు సుబ్బారావు ఇవన్నీ కూడా ఇవన్నీ పిటా మాతా భ్రాత ఎక్సెట్రా ది ఆల్ ఎడిషన్ సూపర్ ఇంపోజిషన్ అన్ రియల్ రియల్ ఏంటంటే లివింగ్ బీయింగ్ అది చెప్తున్నాం. ఈ అన్వయం రేఖలు ఎలాగా కథం సదిత్యా అది ఎలాగా అది కొంచెం వివరంగా చెప్పండి. ప్రాణం ఉన్నప్పుడే మనం శబ్ద ప్రయోగం చేయటం, ప్రాణం లేకపోతే శబ్ద ప్రయోగం చేయకపోవటం అనే అన్వయం రేఖాలని కొంచెం వివరంగా చెప్పండి. చెప్పండి స్థితి సయస్థిత్ నిద్రాదీనామన్యతమం వ్యయితం భృషమివ తదనురూపమివ వచనం వంకారాదియుక్తం చిత్రాదీనా మన్యతం. వీళ్ళు తండ్రినో లేకపోతే చాలా ఇస్తుంది అక్కడ ఆ ఇస్తూ ఎవరో వాళ్ళని తీసుకోండి. చిత్రాదీనాం అన్యతమం పితామాత భ్రాత స్వసాచార్య బ్రాహ్మణ ఆ ఉన్నాయి ఈ ఆదిలో ఎవరినో ఒకళ్ళని చేసింది దృశ్యమివ ప్రత్యాహ. దృశ్యమివ అంటే పౌరుషంగా కొంచెం ఆ మాట వెళ్ళి దెబ్బలు తగిలి గాయపరిచి విధంగా దానికే శంకర్లు ఏమంటున్నారు అంటే తత్ అనానురూపం ఇవ ఇప్పుడు తండ్రి గారితో మాట్లాడేప్పుడు ఆ స్టేటస్కి వారి దగ్గర కాదు మర్యాద చేస్తూ అది మాట్లాడాలి సహజంగానే. కానీ అలా కాకుండా పౌరుషంగా మాట్లాడుతున్నారు. టీచర్ వచ్చిన ఏదో మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ మంకారాభియుక్తం స్వమ్మన్నా నువ్వన్నా ఇవంటే తనుతో నువ్వంటే బాగలేదు ఆ వెళ్ళవు అన్నాడు. అయితే ఆ బోవాయి అన్నాడు ఏ తల్లిని తల్లిని వెళ్ళవద్దు అన్నాడు. అలాగా ఒక ప్రయోగం చేసినాడు వంకారాభియుక్తం అలా స్వమ్మనతో. సో ప్రత్యాహ టూ అనుకుంటున్నాం హిందీలో టూ అనుకోవచ్చు ఆప్తున్నాం ఆ సంస్థ పార్శ్వస్థ ఆహు వివేకిన ఇప్పుడు వివేకవంతులు పక్కన ఉన్న దగ్గరు వివేకిన పార్శ్వస్థ విధిగా ఉంటే చుట్టుపక్కల వల్ల ఉంటారు. లోపంలో ఉన్నవాడు సందర్భం సమయం లేకుండా జరుగుతారు. ఆ పక్క ఉన్న వాళ్ళు వాళ్ళు అంటారు ఏమని అంటారంటే హిట్ వాస్ మీకు నిందేది కనుక ఎమ్మడ రమతో తప్పది అంటారు సమానం అంటావు పెద్దవాళ్ళు అని అలాగా నింద హిక్ అంటే సంస్కృతంలో హిక్ తెలుగులో సంస్కృతం అంటే అలాగా నిందిస్తారు కొత్త వాళ్ళు అలా అనుకోవడం. ఇంకా ఏమంటారంటే పితృ హావయత్వం మీరు మీకు నిందయోగం కాక మీరు పితృ హంత పితృ హా అంటే హంతే మీరు తండ్రిని చంపేరు అని ఇప్పుడు పెద్దవాళ్ళ పేరు చెప్పారు మీ పేరు అన్నారు అనుకోండి ఇప్పుడు పెద్దాయని ఏ సుబ్బారావు గారు తీసుకోండి అవుతాయాల వాళ్ళు అప్పుడు ఏమంటారు ఎంతో అలవాటుందో నేను బొద్దుకోసం చేరుకుంటాను అనుకో అలా తెలవకూడదు. అయ్యా ఎంతేనా పేరు పెట్టి తెలవకూడదు. మీరు పెట్టిన పేరు పెద్దల పేరుతో పెట్టిన వాళ్ళు పేరు పెట్టిన పెద్దలు ఎవరో ఆ పేరుతో పిలుస్తారు. వీళ్ళు అయ్యా అని అనాలి కానీ పేరు పెట్టి పిలిచేస్తారా కాదుగా. ఒకవేళ అంత అహంకారంగా మాట్లాడేదనుకోండి ఇది తల్లి బతుకుండా కానీ చంపేసేవారు ఇప్పుడు ఇప్పుడు అని సో విధంగా అలా కూడా ఉంటారు. అంటే రాగద్వేషం చాలా దృఢంగా ఉంటాయి టైంలో అలా ఉంటారు. ఆ రాగద్వేషముల ప్రభావం చేత దగ్గర ఏమైనా పరిశ్రమంగా మాట్లాడతారు. దగ్గర కంటే కనపడకుండా పోయిన తర్వాత వివేకాలు ప్రయోగించారు అప్పుడు అనుకుని బాధపడతాయో పెట్టుకునే రావాలని ఇంక్రీజ్ చేసేది అని సో ఆ బతుకు ఉన్నప్పుడు పోతుంది మనిషి పక్కకి తప్పకుండా తర్వాత మనకి గుర్తిస్తారు ఇది మానవ స్వభావం. కాబట్టి మామూలుగా పక్కన విషయంలోనే ఎలా ఉంటే ఇక తీవ్రమైన రాజకీయ ఆస్తి ఆస్తి దెబ్బలాటంలో ఎలా ఉంటారు ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన దెబ్బలాటంలో తండ్రి కొడుకు ఉన్నప్పుడు బతుకు కానీ సంతేకం లేదని అని అంటారు.
తండ్రి నా ఆస్తుంటే పెట్టుకోలేదన్నా నిర్వహణ పెట్టేసి నువ్వు నాకు దగ్గర పెట్టక్కర్లేదు అని తండ్రి పాపం ఆయన పురోషంతో ఆయన అలా అంటారు. ఈ విధంగా మనిషిని చంపేసినంతలా మాట్లాడతారు. అక్కడ అందుకు లేదు, ఫిజికల్ గా అటాక్ చేసింది ఏం లేదు. కాబట్టి ఆ ప్రాణం ఉన్నప్పుడు అలా ఉంటుంది వ్యవస్థ. ఓకే, ఇంకా రెండు మంత్రం ఉన్నాము. అథ యజ్ఞప్తేనాన్ ఉత్క్రాంత ప్రాణాన్ ఇందేన సమాసం యతి సందహేత్ నైవైనం భూయుః గృహాసీ న మాతృహాసీ న భ్రాతృహాసీ న స్వతృహాసీ నాచార్యహాసీ న బ్రాహ్మణహాసీ. అసాంటి దేనికి భిన్నంగా అందరూ ఈ వ్యక్తి ప్రాణం పోయింది, ఏదైనా పైరు చెప్పిన దృష్టిలో ఉన్న వాళ్ళే అదే రిస్క్ తీసుకోండి. ఉత్క్రాంత ప్రాణ, దేహం నుంచి ప్రాణం పసిగి వస్తుంది, అక్కడ శవం ఉంది. అప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తారు, తీసుకువెళ్ళి దహిస్తారు. ఎలా దహిస్తారు, ఆ స్థితి మీద పెట్టి ఆ సమాసం ఎట్టి సందే శుభ్రంగా బూడిద అయిపోయేదంటే దహిస్తారు. ఇంకా అసలు ఏమి మిగలకుండా బూడిదే అయిపోవాలి, అలా దహిస్తారు. ఒకవేళ ఆ దహించటం కూడా బూడిద సరిగ్గా అవుతుందో అవుదో ఎక్కువగా కాలకపోతుందేమో అనే అనే తేడా రకంగా ఉండడం కోసం ఒక స్థూలం, స్థూలం అంటే ఇలా పొడవటానికి ఉపయోగించే కట్టె కావచ్చు, లేకపోతే స్థూలమైన మెటల్ స్థూలం కావచ్చు. అది తీసుకుని ఆ స్థూలంతో ఆ దేహాన్ని పూర్తి పొంచి దాన్ని విడిచే విడిచి మొత్తాన్ని అంతా బూడిద చేస్తారు. అలాగా ఆ స్థూలంతో ఇలా పొరికేస్తున్నప్పుడు అయ్యో తండ్రి మీరు చంపేస్తున్నాడే అని అంటారా అన్నారు. నైవైనం భూయుడు పితృహాసీ లేదా తండ్రి అలా సోమంతో పొందే చంపేస్తున్నాడు, అలా నిప్పు పెట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు అని అన్నారు. సపోజ్ తల్లిని మీరు అనుకున్న వ్యక్తి విషయంలో ఉన్న మాతృహాసీ మాతృహ అని అంటారా అన్నారు. అలాగే భాతృహ అని అందరు, స్వతృహ అని అందరు, ఆచార్య అని కూడా అన్నారు, బ్రాహ్మణ అని కూడా అన్నారు. ప్రాణం లేదు కాబట్టి అహం, ప్రాణం ఉన్నప్పుడు బొమ్మంటేనే లేదు తండ్రిని కనిపిస్తావా దుర్గంగానే కనిపిస్తావా అని నేను కోపడతాను. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే పితాన్న పదానికి అర్థం ప్రాణమే, అలాగే మాతా అన్న ప్రాణమే, స్వతాన్న ప్రాణమే. నిజమే ఎదుట వ్యక్తి ఉండే ప్రాణదేవతని మనం ఇది ప్రాణోపాసకుల యొక్క లక్షణం. ప్రాణోపాసకులు ఆ ఉపాసనకు తగ్గట్టుగా వచ్చింటారు. మీరు మీకు ఎటువంటి సందర్భం తీసుకుంటారు లేకపోతే విని ఉంటారు, ఈ దేవి ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు చూడండి. కాళీ ఏమో శక్తి ఏమో సంస్కృతి ఏమో లలితమో ఏదో పేరు మీద ఉన్న దేవికి ఆ మాయాశక్తికి పేరు ఇవ్వండి, ఏదో పేరు మీద ఉపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళు స్త్రీలని నిందింటారు, అవి నిన్న పని మనకి వచ్చేసి ఆ పని సరిగ్గా చేయలేదు అనుకోండి, ఎక్కడైనా తీసేసి క్షణం అలా తీసేసి అలా చేయదు. అంటే తెలుసున్న వాళ్ళు చేయాలి, ఈ కలిసి ఉపాసన చేసేస్తారు అనుకోవాలి. తెలుస్తున్నవాడు అరహస్యం తెలుస్తున్నవాడు చేయదు, ఎందుకంటే వాడు సకల స్త్రీలను తల్లి రూపంగా చూస్తారు. ఒక భాగ్య నిర్వహణకి గృహస్థైన సందర్భంలో స్త్రీలందరినీ తల్లి రూపంగా చూస్తారు. అలా కూడా లేకపోతే ఏదో ఉపాసన చేసినట్లేదు. అందుగురించి పని మనిషి అయ్యేది అల్లరి చేసే ఆడపిల్ల అయ్యేది అందరూ అయ్యేది మౌకలు అల్లరి చేశారనుకోండి గొడవ చేస్తున్నాం, నిజాన్ని ఎదుర్కోకుండా గొడవ చేస్తుండే మౌకలు అయితే కడవాలని పని చేస్తున్నారు. అదే ఆడపిల్లలు అయితే ఏమాత్రం ఎందుకంటే ఉపాసన అయితే ఎక్కడ. సపోజ్ మీరు అలాంటి మహాత్ములు ఎక్కడైనా మీరు గమనించారు ఎక్కడైనా మీకు అలా ఉంటుంది. అలాగే ఇంకో ఉపాసన సందర్భంలో రెండో అధ్యయనంలో వస్తుంది. ఆ ఉపాసకుడు వర్షాన్ని నిందించటం అని వర్షాన్ని నిందించడం అప్పులను ఈశ్వర రూపంగా వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. అటువంటి వాడు ఆ ఉపాసనలో ఉన్నవాడు వర్షం పడుతుంటే దాన్ని నిందించడం. అలాగే సూర్యోపాసకుడు ఎండ ఎక్కువగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అని ఒకసారి అనుకుంటే తప్పే లేదు, కానీ ఈ నిందావచనాలు పలకరా
సూర్యుడు ఎలా కాస్తున్నాడంటే అది క్షేమం కోసమే అలా వస్తుంది. అర్థం పడింది ఏంటంటే ప్రజలకు క్షేమం కోసమే పడింది. మీరు అనుకున్నప్పుడు మీరు అనుకున్న కోసం వర్షం పడడం ఎలా సందర్భంగా ఉంటుందా? నేను పంట కోసేసిన కాక వర్షం పడతాను, చాలా పంట పోయినా అయితే మీరు ఇప్పుడు పడ్డం అవ్వాలి. అలాగే మనిషి చాలా స్వార్థమందుగా ఉంటుంది. కాబట్టి అదేమీ సందర్భం కాదు. వర్షం పడ్డప్పుడు నిందించాలి, ఎండలు కాసినప్పుడు అదే ఎండలు ఎక్కువగా ఉన్నాయి మనం కొంచెం సిద్ధంగా చూసుకోవాలని అనుకోవడం కానీ నిందా వచనాలు కలకరాలి. దీని గురించి వచ్చింది ఎందుకంటే ఉపాసకుడు యొక్క లక్షణం. ఇక్కడ ఉపాసన దేన్ని చేస్తున్నారు? ప్రాణం. ప్రాణం బ్రహ్మేది ఉపాసన ఇక్కడ మనం చెప్పబోయేది. లైఫ్ నేను మర్యాద రెస్పెక్ట్ లైఫ్ ఎందుకు ఇష్టం అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు పరుషంగా మాట్లాడారనుకోండి, ఎదుటి వ్యక్తిలో ఉండే ప్రాణదేవతని మీరు నిందించినట్టు. ఎందుకంటే పితాన్న ప్రాణమే, మాతాన్న ప్రాణమే. ఇప్పుడు మీరు ఎదుట ఉన్నదాన్ని ఏ నిమిడి వరకు మీరు చూడగలిగేది అనేది ఉంటారు. నేను దేహం అనుకోండి, దేహం స్థాయిలోనే చూడగలుగుతాను. నేను ఇమోషనల్ పరిస్థితి అనుకోండి, ఇమోషన్ వరకే చూడగలుగుతాను. ఆర్థిక స్థితి మీద మనస్సు ఉన్నప్పుడు ఆర్థిక స్థితి చూడగలుగుతాం. పవర్ అండ్ పొజిషన్ మీద మనస్సు ఉందనుకోండి, నేను ప్రొఫెసర్ గారు హాల్లో వెళ్ళారనుకోండి, అక్కడ స్టూడెంట్స్ నాకంటే తక్కువ లెస్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అలాగే చూస్తారు. వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడే హలో అంటారు, ఇంక మిగతా వాళ్ళని అసలు ఇంకా తెలుగు చూపిస్తారు. నేను ఒక పొజిషన్తో ఐడెంటిఫై అయ్యి చూస్తున్నాను. కాబట్టి మనం ఎంతవరకు చూడగలిగాము అనేది చూసుకోవాలి. మహాత్ములు ఎంతవరకు చూస్తారంటే ఈ బల్పై కనపడే మెరుగులు కానీ ఆపోజిట్ కానీ మంచి కానీ చెడు కానీ వీటి అన్నింటినీ కూడా అధిగమించేసి ఆ లోపల ఉండేటువంటి ప్రాణతత్వాన్ని చూస్తారు. చూస్తే ఈశ్వరుడే చూస్తున్నట్టు. కాబట్టి ఆ విధంగా మహాత్ములు ఎంత ఇప్పుడు ఒక మహాత్ములు ఉన్నాడు చపాతి పెట్టుకున్నాడు, ఎందుకంటే కుక్కకి అది నవలబోయింది. నవలబోతే ఈయన గమ్ము లోపల వచ్చేవాడు కాదు, చపాతి అక్కడే వదిలేసి అది పారిపోయింది. మనిషిని చూస్తే పారిపోతుంది గొప్ప అక్కడ ఎవరో కుట్టుంటారు దాన్ని పారిపోతుంటే ఈయన చపాతి పెట్టుకుని దాన్ని వెనకాల పెరుగుతుంది. అయ్యో వెళ్ళిపోతున్నాడు అది, నేను వచ్చినాక నేను డిస్టర్బ్ చేశాను అలా వెళ్ళిపోవద్దు, వచ్చి చపాతి తినమని ఆ కుక్కని ప్రార్థిస్తాను. లేదా కుక్క వెంట వెళ్తున్నామని ఎవరో అంటే కుక్క కాదండి, కుక్క రూపంలో వచ్చిన దేవుడు నా కారణంగా అపరాధం అయిపోయింది, చపాతి తినకుండా వెళ్ళిపోతుంది, దేవుడికి అపరాధం చేశాను, దాన్ని ఆ ముఖ్యమని రెక్టిఫై చేసే ప్రయత్నంలో ఉన్నాను అని ఆయన అంటారు. కాబట్టి ఏ లెవెల్ దాకా మనిషి చూడగలుగుతారు అన్నది ఆ వ్యక్తి యొక్క విషయంలో పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ప్రాణదేవత యొక్క ఉపాసన కనుక ప్రాణవ స్థాయి వరకు చూస్తాం కనుక అలా పొందడం కోసం అన్వయమయ్యే ప్రయత్నం ద్వారా ఈ సకల ప్రాణులు ప్రాణదేవత యొక్క రూపములు మాత్రమే ఆభరణాలన్నీ బంగారం యొక్క రూపములు అన్నట్లుగా అలా చూస్తారు. ఓకే, ఇల్లు భాష్యతాన్ని ఎలా పరిచిద్దాము? అత్రాంత ప్రాణాన్న వ్యక్తదేహాన్న ఏనాన్ అంటే మీరు శబ్దాలు తెలియదు కదండి, ఏతం ఏనం ఏతౌ ఏనౌ ఏత ఏనాన్ ఆ ఏనాన్ వీరిని. ఇప్పుడు మీరు గమనించండి, ఏనాన్న ఇప్పుడు ఏతాన్ను ఏనాన్న ఎప్పుడు వస్తారంటే వీరు అని మొదటిసారి చెప్పినప్పుడు ఏతాన్ వాడతారు, ఒకసారి చెప్పి మళ్ళీ వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏనాన్ను వాడతారు. ఇప్పుడు ఫస్ట్ గా ప్రయాణాన్ని వాడారు మీరు గమనించి, నాకు గుర్తు రావట్లేదు అది ఏదో అనుదేశమో ఏదో ఉండే సూత్రం ఉంటుంది పానీ. ఒకసారి వాళ్ళ లిస్టు చెప్పి మళ్ళీ రెండోసారి అదే వ్యక్తులను లేకపోతే అదే పదార్థములను మీరు పాయింట్అవుట్ చేసేప్పుడు ప్రణవం తోటి అప్పుడు ఏనాన్ వాడతారు. మొదటిసారి ఏనా అని అనుకోవాలి, మొదటిసారి ఏతా అని అన్నారు కనుక ఏనా అనేవా ఏదనే ఆ పై చెప్పిన వాళ్ళే కొత్త వాళ్ళే కాదు ఆ పదంలో ఎంత రహస్యమన్నారు ఏనా అనేవా. కానీ ఇప్పుడు ఉత్క్రాంత ప్రాణాన్ అంటే త్యక్త దేహా అంటే దేహత్యాగం చేసి ప్రాణాలు పైపోయాయి. అథ విద్యేన సమాసం సమస్య దహేత్ సందహేత్
అటువంటి స్థితిలో ఈ దేహాన్ని తీసుకెళ్లి అక్కడ దహిస్తారు. ఎలా దహిస్తారు? సమాసం వ్యతిరేకం. సమాసం అంటే ఇటువైపు అటువైపు చెల్లా చెదరుగా పడి ఉన్న అవయవాలన్నింటినీ ఓ చోటకి దగ్గరికి చేర్చి నిప్పు పెడతారు. కాళ్ళు ఎన్ని కాళ్ళు ఈ కాళ్ళు ఎక్కువ ఉందనుకోండి, అలాగే నిప్పు పెట్టారు. ఆ రెండు కాళ్ళు దగ్గరికి చేర్చేసి చేతులు ఇలాగ దగ్గరికి చేర్చి పెట్టేసి నిప్పు పెట్టారు. తీరా మండుతున్నది అలా వదిలేస్తారా? దాన్ని కొంత విడతీసి ఇలా ఇలా విడతీసి ఆ మంటలో పూర్తిగా అడుగుకునే విధంగా ఇలా కనిపించాలి విడతీసి దూరం లేదా అవుతుంది. ఇదే సమాసాకే దగ్గరికి చేస్తారు, ఇదే అయితే ఇలా విడతీస్తారు. అలా ముందు దగ్గరికి చేసి తర్వాత ఇలా విడతీసి మొత్తం వేలు దగ్గరికి చేస్తారు ఆ దేహాన్ని. ఊరికే ఏదో విచ్చేసి చెప్పారు అంటే అర్థం అలా చెప్పడం అభిప్రాయం ఏంటంటే ఏమపి అతి క్రూరం కర్మ సమాసం వ్యత్యాసాది ప్రకారేణ గ్రహణ లక్షణం దేహ సంబద్ధమేవ కుర్వాణం నైవైనం బ్రూయు ఈ విధంగా అతి క్రూరమతి కర్మ. ఈ దహించుతానే కర్మ చాలా క్రూరమైన కర్మ. ఒక సెన్స్ లో నేను మనిషి బతుకున్నదే చేస్తే అంత భయంకరమైన బర్ణ వేగాన్ని మనం అంటాం. సో బర్నింగ్ దర్శనం చేస్తే అని పాశ్చాత్య దేశంలో క్రైస్త్ వంటి మహాయోగి యొక్క నేమ్తో ఆయన పేరుతో వచ్చిన మతంలో విచెస్ట్ అనే పేరు పెట్టి లేడీస్ ని స్టేట్ మీద బర్న్ చేసినారు. లేడీస్కే విచ్చింటే లేడీనే. సో ఇది మీకు బ్రిటన్ యూరప్ అమెరికా అంతటా నడిచింది 16వ శతాబ్దంలో స్పానిష్ ఇన్క్విజిషన్ వాటి ఇప్పుడు ఫిలాసఫర్స్ ని కూడా చేసినారు విచెస్ట్ ని. అంటే ఎలా అనమాట, ఇప్పుడు కొంత ఈ హెర్బల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్. ఓల్డ్ విమెన్ వాళ్ళు చేస్తారు, ఈనాటికి చేస్తారు. అలాగే ఒక లేడీ కనుక హెర్బల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేయాలిగా ఏదో డైట్ తగిలితే సత్యాన్ని తీసుకొచ్చి నడితే సక్సెస్ తగ్గుతుంది. ఏదో మందులే ఉండి బదుక ఏదో కొంత పరిజ్ఞానం ఉంటే ఆమె హెర్బ్స్ తీసుకునేందుకు వెళ్ళి అలా అడవిలోకి అడవి అంటే పక్కనే ఉంటుంది అడవి పూర్వం కదండి, అలా వెళ్ళి ఓ నాలుగు ఆకులు వెతికి పట్టుకొస్తే ఎవరో చూస్తారు. చూసి ఎవరో మూర్ఖులు చూస్తారు. లోకంలో మూర్ఖులకు ఒకటే ఉంది, తీసి ఏమంటాడంటే విచ్ అంటాడు. విచ్ అని మొత్తం అందరికీ పాఠం చేస్తాడు. ఆ సమాచారం పాఠం చేస్తే ఆ లోకల్ గా ప్యాస్టరో బిషప్ ఎవరో ఉంటాడు కదా వీడు, వీడు వెంటనే డిక్లేర్ చేస్తాడు ఇది విచ్ అని డిక్లేర్ చేస్తాడు. అందులో వాడు పర్సనల్ గ్రౌ జరగ ఉంటే ఇది గమనిస్తుంది డిక్లేర్ చేస్తాడు. నిజానికి తనను అలా డిక్లేర్ చేయబోతున్నారు అని కనుక తెలిసిందంటే ఆ మనిషి అక్కడి నుంచి ఆడిపోవాలి. ఎందుకంటే ఒకసారి డిక్లేర్ చేసి పట్టించుకుంటే పట్టిస్తాం. అలా ఈ మధ్యకాలంలో ఇక్కడ నల్గొండ ఎవరో డిక్లేర్ చేయటం, అప్పుడు రాజకీయ నాయకులు అపోజిషన్ పార్టీ వాళ్ళు విక్కి డిక్లేర్ చేసేసి కనిపిస్తున్నా కూడా మీరు ఆశ్చర్యపడుతున్నారు. ఇది అజ్ఞానం. సో అప్పట్లో విచ్ ఓకే విచ్ అయితే ఏమిటి, విచ్ అంటే ఎగ్నెస్ట్ గాడ్ శాతం యొక్క పరివారంలో పడతా గాడ్కి వ్యతిరేకం. ఏ గాడు? క్రైస్ట్ ఫాదర్. సో నేను క్రైస్ట్ పేరు మీద వచ్చిన మతంలో క్రైస్ట్ అంటే ఏమిటి, ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్, అది క్రైస్ట్ యొక్క లక్షణం. ఆయన పేరు మీద వచ్చిన మతంలో ఈ స్త్రీని పట్టుకొచ్చి కూరలో ఒక స్తంభాన్ని కట్టేసి చుట్టూ ఈ కట్టిని పెట్టేసి మంట పెట్టుకోండి అంత క్రూరమైన కర్మం చేసేవారు. ఈ నేమ్ ఆఫ్ గాడ్, ఈ నేమ్ ఆఫ్ క్రైస్ట్, ఈ నేమ్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్టర్ గ్రేట్ దర్శన్ లైఫ్ క్రైస్ట్, ఈ ఇంత క్రూరాతి క్రూరమైనటువంటి కర్మల్ని ఎలా చేశారంటే నిజంగా చట్టాన్ని చేయలేదు. చాలా అద్భుతమైన కర్మలు చేశారు. కాబట్టి బతికుండగా కనిపిస్తే అది మహాదోషం. కానీ మరణించిన తర్వాత అదే దేహాన్ని తీసుకెళ్లి దగ్గర తెచ్చి విడతీసి అతి క్రూర లక్షణమైన కర్మ, ఇది డిఫరెంట్ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు అలా చేసినా కూడా అటువంటి వ్యక్తి నుంచి సద్దేహ సంబంధం మీద
ఏ దేహాన్ని వీడు తల్లి తండ్రిలో అని మర్యాద చేశారో, ఏ దేహంలో ప్రాణం ఉండగా పొరపాటు మాట్లాడితే అందరూ ముందు ఇచ్చారో, అదే దేహానికి ఈ ప్రక్రియ చేస్తా కావస్తుంది. చేస్తే అప్పుడు దేహ సంబంధమేమో కుర్వాణం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత తీసుకుండండి, ఇది తండ్రిని సంతే చేయండి అన్నారు. నై వైనం బ్రూజుడు పితృహేత్యాది పితృహాని మాతృహాని అని అన్నారు. తస్మాత్ అన్వయ వ్యతిరేకాభ్యాం అవగమ్యతే పిత్రాద్యాక్షోపి ప్రాణకేవేతి. సో దీన్ని బట్టి ఈ రెండు దృష్టాంతాలను బట్టి అన్వయ వ్యతిరేక దృష్టాంతం, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఇక్కడ బట్టి మనకు ఏం తెలిసిందంటే ఈ పిత్ర పితృ మొదలైన ఆక్ష అంటే పేరు, ఇక మాత భాత స్వసా ఇవన్నీ కూడా పేర్లు తప్పిస్తే తత్వము ప్రాణమే అని తెలిసింది. అంటే అర్థమైన మాట, మనము నామరూపాలని పై పై ఆకారాలని తీసేసి మనం నిర్ణయాలు చేసేసుకో రాదు. అటువంటి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు వస్తాయి. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే వస్తుతత్వాన్ని లోతుగా పరిశీలించడం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశీలించినప్పుడు మనకి ఇంత ఎదుర్కొన్నా ఉండే దేహంలో ఉండే ప్రాణతత్వాన్ని దర్శించడం అలవాటు చేసుకోవాలి. ఇది వెరీ ప్రాక్టికల్. ఇంట్లో ఒకటేమీ లేదు, ఇది కూడా అపకారం చేస్తారు. అపకారికి ఉపకారము నెపమన్నాక సేవి వాడు నేర్పరిస్తున్నది అపకారం చేస్తారు. వాడు అపకారం చేస్తున్నప్పుడు వాడు వస్తారు, వస్తే వాడితో పరుషంగా మాట్లాడతారు, శుభమనే అంటారు. పైగా వాడు వచ్చి ఏదైనా కష్టపడుతుంటారు, కష్టపడుతున్నాను ఉపకారం చేసుకోండి చెప్తారు. ఉపకారికి ఉపకారం చేస్తారు అంటే ఏం చూస్తారనమాట, ఆ మనిషి దేహాన్ని రూపాన్ని నామాన్ని కులాన్ని గోత్రాన్ని ఇదేం చూడలేదనమాట. అవన్నీ తన ఎందుకు కూడా చూసుకోవాలి. ఎందుకంటే అపకారం చేస్తే దేనికి అపకారం చేస్తాడు? ఆత్మకు అపకారం చేస్తాడా, ప్రాణానికి అపకారం చేస్తాడా? అలాంటి అపకారం ఏమి ఉండదు. నామరూపాలకే అపకారం ఉంటుంది. కాబట్టి వాడిని ఎదరవాడిని నామరూపాలుగా చూడలేదు. దానివల్ల ఈ నామరూపాలకు జరిగిన అపకారం అది అపకారం లేనే పరిగణనలోకి రాదు. ఎందుకంటే నేను నామరూపాలు కాదు కనుక. సో ఎప్పుడైతే ఆ విషం వస్తుందో అప్పుడు వాడు ప్రతీకారం అనే ప్రసక్తే ఉండదు, అతి సహజమైన ప్రవృత్తే ఉంటుంది. ఉపకారం చేయడం అనేది సహజత్వం, ద్వేష ప్రవృత్తి అపకారం చేయడం. ఎదురువాడు ఎందుకు ద్వేష ప్రవృత్తి ఉంది కదా అని, నేను ఎందుకు ద్వేష ప్రవృత్తిలో ఉండాలి, నేను ఉపకార ప్రవృత్తిలోనే సహజ ప్రవృత్తిలోనే నేను ఉండొచ్చు. అలా ఉండి మహాత్ములు ఏం చేస్తారంటే ఉపకారం చేసుకుంటారు. అటువంటి వ్యక్తి నేర్పరి, నేర్పరి అంటే సత్యాన్ని తెలుసుకోగలిగే సూక్ష్మ బుద్ధి గలవాడు అతను. ఎందుకో తన చెప్తారు, ఒక సాధువు స్నానం చేస్తున్నాడు, ఎందుకంటే తెలివి కొట్టుకుపోతుంది నది ప్రవాహంలో, అది నిలిపోయి గట్టిపోతుంది. ఈయన ఏం చేస్తాడంటే అయ్యో పాపం దాన్ని గట్టిని బాధి బతుకుతుంది అని చెప్పేసి వేలుతో తీసి గట్టిని మారాలి, గట్టిని మారేద్దామని వేలుతో తీస్తారు. అది వెంటనే ఆ వేలు కొడుతుంది. అయ్యో బాబాయ్ విషయం ఎక్కేసిమండి, ఆ పొడవగానే ఇంపల్సివ్ యాక్షన్, పొడవగానే వేలేమవుతుంది, ఇలా వెనక్కి రాకపోతున్నా మళ్ళీ నేల పడుతుంది, మళ్ళీ నేల పడిపోతుంది, అయ్యో గట్టిపోతుందని మళ్ళీ వేలుతో తీస్తుంది. ఈసారి ఉపనిషం భద్రంగా తీస్తారు, మళ్ళీ పొడుస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ఈసారి అది పొడిచినా కూడా పడుకోని విధంగా తీసి పెట్టింది వాడు. అప్పుడు ఎవరో అడుగుతారు, నిన్న అది పొడుస్తుంటే నువ్వు దానికి ఉపకారం చేస్తున్నావు ఎందుకు, అలా ఎందుకు చేశారు అంటే ఆయన చెప్పాడు, దాని స్వభావాన్ని బట్టి అది చేసింది, నా స్వభావాన్ని బట్టి నేను చేసినాను అని అన్నారు. పేరు స్వభావం అయితే పేరు పొంది లేకపోతే మనిషి పేరు పొందితో పోలుస్తారు. పేరుకోండి ఏం చేస్తుందంటే దానికి ఇంత పెద్ద సెన్స్ ఆఫ్ టచ్ వస్తే వెంటనే ఒక ఓటు కొడుతుంది. అది పేరుకోండి లక్షణం అది. దాని ద్వారా ఇది చేసింది, దాని స్వభావాన్ని బట్టి అది చేసింది. నేను సాధువుని, సాధు స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి, దాని స్వభావాన్ని మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి అని ఆయన రక్షించారు. అంటే అది పేరు అని కాకుండా అది ప్రాణి జీవము అని చూశారు. ఆ విధంగా మీరు మనిషి లోపల ఉండే తత్వాన్ని చూడగలిగితే ఆ చూపు గొప్ప చూపు. సాధుష్ పొద్దుత పాపేసు సమబుద్ధి విశిష్టతే అని గెలవ వస్తుంది. మన కొంత ఆర్థరాస్తిలో ఈ ప్రాబ్లం మీకు కనపడుతుంది. ఏం చెప్తారంటే జనాలని వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని వెరీసి పెడతారు, వీళ్ళు పవిత్రులు వీళ్ళు అపవిత్రులు అని విభాగం చేసి ఉంటారు.
ఇదో మనం అంత విభాగం చేసేటువంటి అసత యోగ్యత మనకు ఉందా, మన వల్ల చేయట్లా అది అహంకారం అయిపోతుంది తప్పని ఇంత ఆలోచనే చేయాలి. వీళ్ళు పవిత్రులు, వీళ్ళు అపవిత్రులు.